ఎవరో వచ్చి చెప్పడం వేరు, మనకి మనకుగా తెలుసుకోవడం వేరు. అయితే ఏం చేశానంటే, ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అయితే వాయిస్ చాలా ఫ్లరిష్ అవుతుంది అని చెప్పాడు. చెప్పారా, ఏడుస్తే ఎప్పుడని చెప్పా పార్టీ అని చెప్పి వెళ్ళింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, చాలా టెన్షన్గా ఉంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. రొమాంటిక్ చెప్పారా ఎప్పుడన్నా? సాహోలో చాలా ఇబ్బంది అనిపించింది ఆ లాస్ట్ ఆ డైలాగ్, అంటే అది చాలా బోల్డ్గా చెప్పాలన్నమాట. పెయింటింగ్ సైడ్ ఎలా వెళ్ళారు మరి? పెయింటింగ్స్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ మై హాబీ అన్నమాట. పెయింటింగ్లో నాకు చాలా అంటే ఇలా చూసి అలా వేసిస్తారా? అలా పోర్ట్రేట్స్ చేయను. మీరంటూ ఒక మనిషి ఉన్నారు, మీ టాలెంట్ ఏంటి అనేది ఈ రోజుల్లో 10 మందికి తెలియకపోతే, సో మీ టాలెంట్ అనేది అక్కడే ఉండిపోతుంది కదా. సో ఈ పాయింట్లో మీరు ఏమైనా ఆలోచించారా అసలు? నేను యాక్చువల్లీ పెయింటింగ్స్కి సంబంధించి అయితే సో మనకి డబ్బింగ్ కాంటాక్ట్స్లో సింగింగ్ కాంటాక్ట్స్ కూడా ఏవో కొన్ని అప్పుడప్పుడు తగులుతుంటారు. ఈ హీరోయిన్కి అయితే నా వాయిస్ని ఎలా మాడ్యులేషన్ ఎలా చేయాలి, ఈ హీరోయిన్కి అయితే నా వాయిస్లా మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని ఎప్పుడైనా మీ ఓన్గా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? హీరోయిన్స్ వచ్చేటప్పటికే చాలామంది నాకేం చెప్పారంటే, అది 25లో ఉన్నా కూడా బేస్ వాయిస్ ఉన్నప్పుడు సూట్ అయ్యే అవకాశం ఉండదు, బట్ 50స్లో ఉన్నా కూడా వాళ్ళ వాయిస్లో ఒక చైల్డిష్నెస్ ఉంటుంది కొంతమంది వాయిస్లో. నేను అది అనుకుంటున్నాను, అంటే మేబీ నాలో అంత ఎలివేట్ చేయించలేదేమో ఎవ్రీ లైక్ సౌండ్ ఇంజనీర్స్ వాళ్ళు. అలాంటి అవకాశాలు కూడా రావాలి. యాక్చువల్లీ మీరు క్లాసికల్ సింగర్ కాబట్టి ఒకటి ఏదైనా మాకోసం. మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మనస స్మరామి. నా గెస్ట్ పేరు చెప్తాను ఫస్ట్, రియలీ సంథింగ్ డిఫరెంట్ నేమ్. అంటే 2-3 పేర్లు మనం చాలా రేగ్గా వింటూ ఉంటాం, అలాంటి పేర్లో ఒక పవర్ఫుల్ నేమ్ అనిపించింది నాకైతే మాత్రం. శ్రీవల్లి దేవసేన్, తను ఒక సింగర్ అని చెప్పాలా, పెయింటర్ అని చెప్పాలా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పాలా, డిఫరెంట్ ఒక ఒక 4-5 ప్రొఫెషన్స్ని మిక్సీలో వేసి జ్యూస్ తీస్తే శ్రీవల్లి దేవసేన్. ఫస్ట్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులు నేను పరిచయం చేయాలనుకున్నాను. మరి ఫ్రీక్వెంట్గా వచ్చే ఒక 2 వాయిస్తో మొదలు పెడదాము. షూర్. రీసెంట్గా నేను కార్టూన్స్కి చెప్తూ ఉంటాను, చెప్పడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సో అందులో ఒక జింక వాయిస్ చెప్తాను, జింక ఎలుగు వంటి వాయిస్ జనరల్గా మార్చి మార్చి చెప్తూ ఉంటాను. సో జింక వాయిస్ ఒకవేళ జింక ఫీమేల్ జింక కాబట్టి మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తాను. ఎప్పుడు ఈ కార్టూన్స్కి చెప్పడం వల్ల ఏమైపోయేది అంటే నరేషన్ స్టార్ట్ చేశాను చెప్పడం. మామూలుగా అనగనగా ఒక అడవిలో ఒక తెలుగు బండి ఉండేది, ఇలా నరేషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఈ సపరేట్గా ఈ జింక ఎలుగు బంటి కుందేలు ఈ వాయిస్లకి చిన్న చిన్న పిల్లల్ని తప్పించేవాళ్ళు, లేదా ఎలుగు బంటి సింహం పులి వాయిస్లకి మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్లని తప్పించేవాళ్ళు. సో వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ స్కెడ్యూల్ చూసుకుని ఇదంతా అయ్యే వరకు ఐ వాజ్ లైక్ సో ఎక్సైటెడ్, అసలు ఈ వీడియో చూసిన ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, ఎప్పుడు నా వాయిస్ విందాము అని. సో ఇదంతా అయ్యే పని కాదు, మనమే ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా జింక వాయిస్ అసలు మార్చుదాము, చేసి చూద్దాం, నచ్చకపోతే దెన్ దేర్ ఇస్ నో ఆప్షన్ దట్ మేల్ ఆర్టిస్టే వచ్చి చెప్పాలి. అసలు చెప్పిన తర్వాత
ఎవరు విన్నా ఇట్స్ లైక్ యాక్ట్ గా ఆ కార్టూన్ యానిమేషన్ కి సెట్ అయింది అని. ఇంకా ఎప్పుడు ఏ వాయిస్ లున్నా మెయిల్ ఆర్టిస్ట్ లకి పిలువకుండా నాట మీద పిచ్చేస్తుంది. ఎలుగు మంది వాయిస్. అవునా, నీకంత ఆకలిగా ఉన్నప్పుడు ముందే నాకు చెప్పొచ్చు కదా, నేను నది దగ్గరికి వెళ్ళి ఏమైనా పళ్ళు ఫలాలు ఉంటే తీసుకొస్తాను తిందు, కానీ నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు, సరేనా? ఇలా మారిస్తే ఇలా చెప్పుతుందంటే అసలు చాలా చాలా నాకు ఎక్సైట్మెంట్ అనేది. నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ లో అన్నింటిలో నాకు ఇది ఇట్స్ లైక్ హార్ట్ టచింగ్ లాగా ఉంటుంది అనమాట. మా బాబుకి స్టోరీస్ రాత్రిపూట పడుకునేటప్పుడు ఐ విల్ మేక్ హిమ్ లిసన్, మొబైల్ లో చూపించడము, ఊరికి జస్ట్ ఏదో వీడియో ప్లే చేసేసి మనం అలా పెట్టేస్తాం, తర్వాత అదే క్యారెక్టర్స్ మాట్లాడేస్తారు, అందులో నీతి ఏదైనా చెప్పాలి అంటే వాళ్ళకి ఆ నరేషన్ చెప్తుంది, లాస్ట్ వాళ్ళకి ఏం అర్థమైందో వాళ్ళు ఏం విన్నారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఆ బొమ్మలు కలర్ఫుల్ గా చూడటమే ఉంటుంది. సో నేనేం చేస్తాను, వాయిస్ సెకండరీ అయిపోతుంది, కథ సారాంశం మనం ఏం నేర్చుకున్నాం ఇదంతా అసలు నాకు బేసిక్ గా పట్టించుకోవాలి. మీ అబ్బాయి కూడా వాయిస్ మార్చి చెప్తుంటారు? ఇలా వాయిస్ మార్చి నేనే చెప్తాను, మొబైల్ అసలు నో మొబైల్ వాడు పట్టుకునేటప్పుడు స్టోరీ అంటే. సో వాడికి ఎలా అలవాటు అయిపోయిందంటే అమ్మ వచ్చి స్టోరీ చెప్పి నేను మొబైల్ లో వినిపిస్తాను, ఈరోజు ఓపిక లేదు అనంటే లేదు నాకు నువ్వే చెప్పు అంటాడు. సో దట్స్ లైక్ సంథింగ్ ఐ ఫీల్ సో గుడ్ అన్నమాట. అదే నాకు స్టూడియోలో వచ్చి చెప్తున్నప్పుడు పెద్ద ఏమి కష్టం అనిపించదు, ఇట్స్ లైక్ ఇంట్లో చెప్పేది అదే స్టూడియోలో చెప్పేది అదే అనిపిస్తుంది. గుర్తుంటుంది ఒకటి లాస్ట్ నాకు చాలా టఫెస్ట్ ఎలా అనిపించింది అంటే మందిరా వేడికి షీ హాస్ లైక్ లిటిల్ తక్కువ డైలాగ్స్ ఏ ఉన్నాయి, బట్ షీ ఇస్ దేర్ త్రూ అవుట్ ది మూవీ. అంటే జస్ట్ గెస్ట్ రోల్ అనే కాకుండా ఫస్ట్ నుంచి ఓపెనింగ్ సీనే తనకు స్టార్ట్ అవుతుంది అనమాట. సిన్స్ దట్ నా మూవీ హాస్ రిలీజ్ లైక్ ఐ కెన్ రిలీజ్ ఇట్. సో లాస్ట్ లో ఒక డైలాగ్ ఛాలెంజ్ అయినా తన అపోనెంట్ వచ్చేసి నీకు అసలు ఎంత స్వార్థం అంటే సస్పెన్స్ అంతా రివీల్ అయిపోతుంది అప్పుడు అపోనెంట్ నీకు ఎంత స్వార్థం అని అన్నప్పుడు మందిరా వేడి షీటైల్ అయితే అనమాట, మగవాళ్ళైన నీకే అంత స్వార్థం ఉంటే మిమ్మల్ని కన్నా ఆడవాడు మాకెంత ఉండాలి అని ఇలా చెప్తుంది అనమాట. అండ్ షీ హాస్ దట్ బోల్డ్ క్యారెక్టర్, షీ ఇస్ లీగల్ అడ్వైజర్ ఫర్ రాయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో అలాంటప్పుడు చాలా బోల్డ్గా వాయిస్ బేస్ చేసి చాలా సఫుల్గా బట్ అట్ ద సేమ్ టైం మెచ్యూర్డ్గా అలా బాగా కోడెక్టర్ వాళ్ళు సంబంధించిన చెప్పించారు. సో దట్స్ వై ఇట్ రియలీ కేమ్ అవుట్ వెరీ వెల్ అనుకుంటాను నేను. యాక్చువల్లీ బేసిక్గా యువర్ ఇంటూ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎస్ కదా, ఇలా ఇది డబ్బింగ్ ఎలా వచ్చారు, బేకరీ ఆర్టిస్ట్ అనండి లేదంటే ఇలా వచ్చారు? డబ్బింగ్ వాజ్ లిటరలీ లైక్ డెస్టినీ, అసలు నేను ఎప్పుడు ఇది ప్లాన్డ్ థింగ్ కానీ కాదు నాకు. నేను కూడా ఐ కమ్ ఫ్రమ్ సింపుల్ బ్యాక్గ్రౌండ్, అమ్మ నాన్న దే ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఆల్. సో నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. సో అంటే అప్పుడే స్టార్టింగ్ ఫస్ట్ జాబ్ ఇస్ ఇన్ టూ HSBC. సో నేను మంచి కంపెనీ కార్పొరేట్ కదా, సో బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంటే దర్ ఇస్ లాట్ టు లెర్న్ అని చెప్పి జాయిన్ అయ్యాను. ఒక 4 ఇయర్స్ చేశాను, తర్వాత ఇంకా అదే ఇంకా అదే కెరీర్ అనుకున్నాను. బ్యాంక్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ప్రమోషన్ వచ్చి తర్వాత అందులోనే ఇంక్రీజ్ అవ్వచ్చు అని. తర్వాత దుబాయ్లో ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాను. అప్పుడు మా ఫ్యామిలీ లేకుండే అనమాట, లైక్ మై సన్ అండ్ మై హస్బెండ్ ఎవరు ఉండి యాక్చువల్లీ అక్కడే సెటిల్ అవ్వాలి అని అనుకున్నాము. వెన్ ఈ వాజ్ లైక్ 3 ఇయర్స్ ఐ వెంట్ టు దుబాయ్, వెన్ ఈస్ 5 ఇయర్స్ ఐ కేమ్ బ్యాక్. అంటే ఇట్ వాజ్ లైక్ గుడ్ ఆపర్చునిటీ అబ్రాడ్లో వర్క్ చేయడం అన్నది. సో ఇట్ విల్ యూనో యాడ్ అ వాల్యూ టు మై రెజ్యూమ్ అని చెప్పి ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వెల్కమ్ జనాల్లో వర్క్ చేయడం అని. సో ఇంక నేను తీసుకున్నాను ఆపర్చునిటీ. దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ టోల్డ్ మై హస్బెండ్ లైక్ ఇలా వెళ్ళాలనుకున్నాను, హీ సపోర్టెడ్ మీ అలాట్. నేను వి స్వాప్డ్ అనమాట, తను మదర్గా నేను ఫాదర్గా చేశాను అనమాట. యాక్చువల్లీ ఎక్కడో ఒక దగ్గర ఒక స్టాప్ పాయింట్ ఉంది. ఎగ్జాక్ట్లీ, మ్యారేజ్ అనేది ఒక బ్యాకెట్, ఆ తర్వాత నెక్స్ట్ పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ కెరియర్, వాళ్ళ పెంపకం. బట్ ఐ ఫీల్ లైక్ సో గుడ్ ఎందుకంటే హీ సేస్ లైక్ యునో కిడ్స్ ఆర్ లైక్ ఆల్వేస్ ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఇట్ డజన్ మీన్ యూ హ్యావ్ టు స్టాప్ యువర్ సెల్ఫ్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వాట్ మై హస్బెండ్ టెల్స్ మీ ఆల్ ద టైమ్. హస్బెండ్ అనే కదా
మన లైఫ్ లో అది కూడా ఒక ఎలిమెంట్ లేదా అది కూడా ఒక పార్ట్ అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. అదే నా జీవితం, అదే నా లైఫ్. అంటే అక్కడ కూడా అదే వాళ్ళు 90% ఒక 10% మాత్రమే నా కెరీర్ ఓ పక్కన, ఇదో పక్కన నా పిల్లలు, ఇదో పక్కన వీటి పని, ఇదో పక్కన మా వారు మా అత్తగారు ఇవన్నీ ఓ పక్కన. అసలు నా హెల్త్ అయితే ఎక్కడో ఉందండి. ఇంట్లో అన్ని రెస్పాన్సిబిలిటీస్ చేసి అన్ని కరెక్ట్ గా వాళ్ళకి అరేంజ్ చేసి టైం టైంకి వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ అదంతా చేసేసి దెన్ ఐ గో యునో దెన్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ మై సెల్ఫ్ కరియర్ ఇవ్వండి ఏదైనా ఇది నాకు ఎనీ ప్రాబ్లమ్ ఏదైనా కొంచెం అటు ఇటు అయినా దెన్ ఆబ్వియస్లీ మళ్ళీ అదొక డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. మనకి కొంత గట్టి కాన్షియస్ ఇంట్లో ఏదైతే చేయాలో వాట్ యూ హావ్ టు డూ ఎవ్రీథింగ్ యూ అరేంజ్ యూ డూ ఎవ్రీథింగ్ అండ్ దెన్ యూ గో. ఒకవేళ నేను ఎక్కడైనా లేట్ అయినా డబ్బింగ్స్ నుంచి అలా అయినా దెన్ తన కుకింగ్ వచ్చు అండ్ హీ మేనేజ్ అంటే బాబుని 3 ఇయర్స్ నుంచి స్టార్టెడ్ సీయింగ్ వెన్ ఐ వాజ్ నాట్ దేర్. సో తనకి ఏమంత కష్టం పెద్ద టెన్షన్ లేదు. సో నేను ఎక్కడ వెళ్ళినా ఒక 2 డేస్ అవుట్డోర్ అవుట్ స్టేషన్ డబ్బింగ్ అలా వెళ్ళి చేసి వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. అంటే మీకు ఈ ప్రొఫెషన్ సరిపోయింది నాకు. ఎందుకంటే జనరలీ ఉమెన్కి ఎలా ఉంటుందంటే బాబు పుట్టిన తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత బేసిక్లీ 6 మంత్స్ నుంచో లేకపోతే పిల్లలు పుట్టిన వెంటనే ఒక అప్ టు 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు దే టేక్ అ బ్రేక్. ఎంత సాఫ్ట్వేర్లో వర్క్ చేసినా, ఎంత సీఈఓ లాగా ఉన్నా, ఎంత పెద్ద పొజిషనే అయినా ఒక 6 మంత్స్ 8 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ దే హ్యావ్ దేర్ ఓన్ బ్రేక్. నాకేమైపోయిందంటే నాకు ఎక్కడ బ్రేక్ దొరకలేదు. బాబు ఉన్న తర్వాత కూడా ఐ హ్యాడ్ టు వర్క్, దే వర్ లైక్ సో టఫ్ సిచ్యువేషన్స్ అన్నమాట. సో అప్పుడు లైక్ ఐ యూస్ టు బ్యాలెన్స్ బాబుని చూసుకుంటూ వాడిని డే కేర్లో వేసి వాడికి అన్ని అరేంజ్ చేసి వచ్చి మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ మా హస్బెండ్ తింటే ఈవినింగ్ వాడిని తెచ్చుకోవడం వచ్చేటప్పుడు. సో ఇట్ ఇస్ బిజీలో అలా జరిగింది. తర్వాత ఇంకా వదిలి దుబాయ్ వెళ్ళాల్సిన పరిస్థితి. దెన్ ఐ కేమ్ బ్యాక్, ఇంకా ఆలోచించాక ఇలా అంతా వెళ్తూ ఉంటే దెర్ ఇస్ నో గోల్, నథింగ్, అసలు ఏం చేస్తున్నామో తెలియట్లేదు. సో ఐ స్టార్టెడ్ రీడిఫైనింగ్ మై సెల్ఫ్ యాజ్ లైక్ అసలు శ్రీవల్లికి ఏం కావాలి ఫైనలీ, వాట్ మేక్స్ హర్ హ్యాపీ అని మనందరి మనమే ఆలోచించుకోవాలి. లేకపోతే సమ్వన్ ఎల్స్ విల్ నాట్ కమెంట్ వెళ్ళచ్చు మీకు ఏం కావాలో చెప్పండి అని ఎవరికో అడగండి. అసలు మనకి తెలియాలి. సో అప్పుడు నేను చాలా మంది మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు, వై కాంట్ యూ గెట్ ఇన్ టు సింగింగ్, లేదా మీరు డబ్బింగ్ లేకపోతే ఆర్జేగా ఎందుకు చేయకూడదు, వాయిస్ బాగుంది కదా. సో అని అంటే నేను ఆర్జేగా నాకెవరు ఇస్తారు, కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండాలి అండ్ ఒక స్టేజ్లో ఇంకా అలానే మాట్లాడేస్తూ ఉంటానేమో, వేరే వాళ్ళకి ఆప్షన్ కూడా ఇవ్వకుండా నువ్వు భయం వేసేది. సో తర్వాత అర్థమైంది అలా అంతా ఏమి ఉండదు అని. దెన్ ఐ థాట్ లైక్ ఓకే ఆర్జే నాకు ఎంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేకుండే. సింగింగ్ ఐ వాజ్ ఆల్రెడీ అ క్లాసికల్ సింగర్. సో నాకు అందులో సపరేట్గా సింగింగ్ సైడ్ చూడాలి అన్న ఆపర్చునిటీస్ నేను ఎక్కువ తీసుకోలేదు. అప్పుడు డబ్బింగ్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్. ఓకే కొత్త విషయంలో ఏదైనా ఎంటర్ అయితే మనకి తెలుస్తుంది అందులో ఒడిగుంటులు ఏంటి అసలు చేయగలుగుతామా లేదా. సో ఐ డిడ్ అ కైండ్ ఆఫ్ సర్వే అన్ని స్టూడియోస్కి ఫస్ట్ వెళ్దాం. నాకు నేను ఫస్ట్ ఒక సెల్ఫ్ ఎనలైజేషన్ వేసుకుంటాను. ఎవరో వచ్చి చెప్పడం వేరు, మనకి మనకుగా తెలుసుకోవడం వేరు. అయితే ఏం చేశానంటే ఒక 10 స్టూడియోస్కి ఫస్ట్ వెళ్దాము, డబ్బింగ్ స్టూడియోస్కి, రికార్డింగ్ స్టూడియోస్కి వెళ్ళి ఒక వాయిస్ టెస్ట్, అసలు ఒక చిన్న లైన్ చెప్పాలన్నా వాయిస్ టెస్ట్ అన్నది ఫస్ట్ తీసుకుంటా. ఆ వాయిస్ టెస్ట్ చేద్దాం. అవుట్ ఆఫ్ దిస్ 10 స్టూడియోస్ అట్లీస్ట్ ఒక 6 to 7 people, ఎందుకంటే అక్కడ సౌండ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ ఆల్రెడీ రకరకాల వాయిస్ వినే ఉంటారు వాళ్ళకి తెలుసు. సో ఒకవేళ 6 members out of 10 వాయిస్ చాలా బాగుంది చెప్పగలదు అని అనుకుంటే దెన్ ఐ థాట్ ఐ కెన్ చూస్ దిస్ ప్రొఫెషన్, దెన్ ఐ కెన్ వర్క్ టువర్డ్స్ ఇట్ అనుకున్నాను. ఒకవేళ సపోజ్ 3 or 4 చెప్పారనుకోండి వాయిస్ బాగానే ఉంది కానీ అలా ఉంది ఇలా ఉంది అన్నప్పుడు దెన్ ఐ కెన్ డ్రాప్ అండ్ ప్రాబ్లీ ఐ కెన్ ట్రై సంథింగ్ ఎల్స్ అని అనుకున్నాను. అలా అనుకుని ఒక 6, 7, 8 స్టూడియోస్ అలా తిరిగి బాగా వాయిస్ టెస్ట్లు ఇచ్చేసి ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే 10 out of 10 స్టూడియోస్ అందరూ వాయిస్ చాలా బాగుంది, మీరు ఇంకా బాగా మాడ్యులేషన్ నేర్చుకుని ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అయితే వాయిస్ చాలా ఫ్లరిష్ అవుతుంది అని చెప్పాడు. చెప్పడం స్టార్ట్ చేశారు.
తర్వాత దెన్ ఐ గాట్ బ్యాక్ హోమ్ అండ్ దెన్ ఐ వాస్ థింకింగ్ అచ్చా అయితే వాయిస్ ఇప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీకి లేదా ఒక ఒక యాడ్కైనా దేనికైనా చెప్పడానికి వాయిస్ మాత్రం సెట్ అవుతుంది. బట్ ఇప్పుడు దానికి మనం చాలా వర్క్ చెయ్యాలి, అది ఏంటో మనకి తెలియదు. సో దాంట్లో అవగాహన అన్నది ఒకటి ఉండాలి ఏదైనా సరే. సో దెన్ ఐ స్టార్టెడ్ ఒక చిన్న స్టూడియోలో జాయిన్ అయ్యాను అనమాట, అప్పుడు దిల్షుక్ నగర్లో ఉండేవాళ్ళు. సో అక్కడ నుంచి అమీర్పేట్ బస్ ఎక్కి నడుచుకుంటూ వచ్చేదాన్ని. దిస్ వాజ్ లైక్ ఎంత ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఓకే, అక్కడ మా ఇంటి నుంచి లోపల నుంచి ఒక 1 కిలోమీటర్ నడవాలి ఫస్ట్. నడిచిన తర్వాత డైరెక్ట్ బస్ లేదు మా ఇంటికి, అప్పుడక్కడ ఉండేవాళ్ళు. అక్కడ నుంచి ఒక 7-సీటర్ ఆటోలో ఎక్కి అక్కడ జంక్షన్ దగ్గర దిగి అక్కడ నుంచి బస్ ఎక్కి మళ్ళీ అమీర్పేట్ లోపల దాకా బస్సు రాదు, మెయిన్ రోడ్ దగ్గర దిగితే మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ నడవాలి. సో ఆయన ఒక స్టూడియో ఆయన కాల్ చేశారు, ఇట్లా మాకు రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఇన్హౌస్ వాయిస్ లాగా వర్క్ చేయండి, వర్క్ నేర్చుకోండి, ప్లస్ ఇక్కడంతా అడ్మిన్ వర్క్ అదంతా చూసుకోండి అంటే దెన్ ఐ థాట్ ఓకే వావ్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ, వర్క్కి వర్క్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే అందులో టెక్నికాలిటీస్ కూడా తెలియాలి. కరెక్ట్, జస్ట్ వాయిస్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవడం కన్నా కూడా అసలు ఎలా అడ్జస్ట్మెంట్స్ చేస్తారు, రకరకాల వాయిస్లు ఎలా చెప్తారు, అక్కడ వేరే వాళ్ళందరూ వచ్చి చెప్పేవాళ్ళు ఒక అబ్జర్వేషన్ నేర్చుకోవడం, ఎవరెవరు ఎలా చెప్తున్నారు, అసలు ఈ సౌండ్ ఇంజనీర్ అనే ఆయన ఏం పని చేస్తాడు, ఇవన్నీ అక్కడ ఒక 6 to 8 మంత్స్ కష్టమైనా సరే వెళ్ళొచ్చేదాన్ని. నైస్. వెళ్ళొచ్చిన తర్వాత ఐ గాట్ లైక్ కంప్లీట్ ఐడియా, ఓకే ఒక యాడ్ ఫిలింకి అయితే ఇలా చెప్తారు, ఒకటి ఏడుస్తూ చెప్పాలంటే ఇలా చెప్తారు, నవ్వుతూ చెప్పాలంటే ఇవన్నీ అలా చక్కగా నేర్చేసుకున్నాను. ఏడుస్తూ అంటే ఒక మూవీకి చెప్పాను, ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. పర్లేదు మా కోసం చెప్పండి. అయితే ఆ మూవీ యాక్చువల్లీ ఇట్స్ లైక్ గెటింగ్ రెడీ ఫర్ ది రిలీజ్, అందులో అది కూడా ఒక డీటెయిల్స్ ఏం చెప్పదులేండి, జస్ట్ మీ వాయిస్ మోడ్యులేషన్, అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ నేను చేసింది. ఎందుకంటే మైక్ దగ్గర వెళ్ళి నిల్చునేంత వరకు నా అసలు నేను ఎంతవరకు ఏం చెప్పగలుగుతానన్న విషయం నాకే తెలీదు. ఫస్ట్ నార్మల్గా ఒక 40 ఇయర్స్ మదర్ క్యారెక్టర్ అండి, మదర్ క్యారెక్టర్కి చెప్పాలి వాయిస్, దానికి వాయిస్ టెస్ట్ చేద్దాము, అది ఓకే అనుకుంటే ఇంకా 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయి అవి చూద్దాము అని అన్నారనమాట ఆ డైరెక్టర్ గారు. ఐ వాజ్ లైక్ ఓకే, దేనికైనా ఫస్ట్ వాయిస్ టెస్ట్ చేయాలి. వెళ్ళిపోయి మదర్ క్యారెక్టర్కి చెప్పాను, దట్ వాజ్ లైక్ ఆల్ సెట్, బాగా సెట్ అయిపోయింది మదర్ క్యారెక్టర్, ఫైన్. నేను బయటకు వచ్చి కూర్చున్నాను, ఇంకొకళ్ళు ఇద్దరు ఎవరో వచ్చారు నా తర్వాత, ఒక 22-23 ఇయర్ ఓల్డ్ అమ్మాయికి చెప్పాలి యాక్చువల్లీ. సో అదొక ఏడుపు సీన్ అన్నమాట, వాళ్ళ సిస్టర్ ఎక్కడో తప్పిపోయి ఉంటుంది, బట్ షీ వాస్ టెలింగ్ హర్ ఫ్రెండ్స్ దట్ ఇది ఏదో ఒక చిన్న సీన్. ఏడుస్తూ ఇంకా ఎంత టెన్షన్, ఇప్పుడు బయట పార్టీకి వెళ్ళిపోయిన మనిషి అందులోనూ అమ్మాయి, 22 ఇయర్ గర్ల్, రాకపోతే ఎలా ఉంటుంది టెన్షన్, ఆ టెన్షన్ చెప్పాలి ఫ్రెండ్స్తో చెప్తుంది అన్నమాట ఈ అమ్మాయి. అది సీన్, ఒకళ్ళిద్దరు వచ్చారు వాళ్ళు చెప్తున్నారు కానీ ఏదో వీళ్ళకి డైరెక్టర్ గారు సంథింగ్, అయితే నేనే ఇనిషియేటివ్ తీసుకుని నేను ఒకసారి ట్రై చేస్తానండి, సరిగ్గా రాకపోతే దెన్ ఎనీవేస్ యూ కెన్ రిమూవ్ ఇట్ ఆఫ్, ఆల్వేస్ ఆప్షన్స్ అదే, నేను ఒకసారి ట్రై చేస్తాను. సో డైరెక్టర్ గారు అయ్యో ట్రై చేయడంలో తప్పలేదమ్మా అని చెప్పి ట్రై చేయించాను. నేను ఎలా అక్కడ నిల్చున్నా, చెప్తానో లేదో కూడా తెలియదు, బట్ ఒకసారి ట్రై చేద్దామని. ఆ సీన్ ఎలా అంటే ఎప్పుడో వెళ్ళింది, ఇప్పటి వరకు రానే లేదు, పార్టీ అని చెప్పి వెళ్ళింది, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకు చాలా టెన్షన్గా ఉంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, ఎక్కడుందో ఎలా ఉందో అని ఒక సీన్ అన్నమాట. ఇది ఇంకా బాగా చేసి ఉండొచ్చు బట్ సడన్ ఫ్లోలో అడిగేసరికి అది రోహింది. కానీ డబ్బింగ్ అయినా యాక్టింగ్ అయినా 24 క్రాఫ్ట్స్లో ఏ ఆర్ట్ అయినా సరే నిజంగా అప్పటి వరకు మనం ఒక మూడ్లో ఉంటాం, ఒరిజినల్గా మనకి మనంగా ఒక మూడ్లో ఉంటాం, దాని అంతటిని తీసి పక్కన పెట్టేసి అది నవ్వైనా ఏడుపైనా భక్తి అయినా ఆ ఇన్వాల్వ్మెంట్ రావాలి అని అంటే ఒక్క ఆర్టిస్ట్కి మాత్రమే. అవును, అది ఒక సినిమా చూసి టక్కున ఇది బాగాలేదని చెప్పడం చాలా ఈజీ, చాలా ఈజీ. అవును, ఏదైనా సరే సినిమానే కాదు, ఒక డబ్బింగ్ తీసుకున్నా, ఒక నాటకం తీసుకున్నా, ఒక ఏదైనా సరే ఇది బాగాలేదని చెప్పడం చాలా ఈజీ, కానీ దాని వెనకాతులున్న కష్టం, దాని వెనకాతులున్న ఎఫర్ట్స్, ఇంతమంది ఎఫర్ట్ పెడితేనే ఒక చిన్న, ఇప్పుడు మన ప్రోగ్రామే తీసుకుంటే లైటింగ్, కెమెరామెన్, సౌండ్స్, ప్రతిదీ ఇంతమంది వేస్తే కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ కాదు ఒక ఛానల్లో. అలాంటిది అది సీరియల్ అయినా లేదంటే సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఏది తీసుకున్నా ఎంత ఎఫర్ట్ ఉంటుంది వెనకాతల అనేది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
అంటే లిటరలీ ఆ క్యారెక్టర్లో ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇట్లా సీన్కి పిలిచినప్పుడు మాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ మూడ్లో రావాలి అన్నదే ఛాలెంజింగ్. వచ్చిన తర్వాత కరెక్ట్గా వాయిస్ మాడ్యులేషన్ కుదరాలి, తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ పలకాలి, ఆ మెచ్యూర్డ్గా ఉండాలి, అంటే అన్ని రకాల నవరసాలు ఒకే లైన్లో చూపించాలి అన్నది చాలా కష్టం. ఒక చిన్న నవ్వులోనే వెక్కిలుగా నవ్వితే ఒకలాగా వాయిస్ వస్తుంది, మంచిగా రొమాంటిక్గా నవ్వితే ఒక వాయిస్ వస్తుంది, లేదా బాగా ఫుల్గా హ్యాపీగా నవ్వితే ఇంకోలాగా, ఇన్ని ఎమోషన్స్ని క్యారీ చేసి సీన్కి తగ్గట్టుగా చెప్పాలి అన్నది ఇట్స్ లైక్ రియల్లీ టఫ్. సో అందుకే రొమాంటిక్గా చెప్పారా ఎప్పుడన్నా? కానీ భలే కష్టం, సౌండ్ ఇంజనీర్స్ ముందు ఎలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం. సో అలా కొన్ని కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ కూడా అనిపించేవి. సాహోలో చాలా ఇబ్బంది అనిపించింది. ఆ లాస్ట్ ఆ డైలాగ్ ఎన్ని రకాలు ఒక 30 times అన్న నాకు నేను ప్రాక్టీస్ చేసుకొని ఉంటాను. కో డైరెక్టర్ గారు అసలు వాళ్ళకి పాపం విసుగొచ్చి, మేడం మీరు ఒక 5 minutes కొంచెం వాటర్ తీసుకుని రిలాక్స్ అవ్వండి, మళ్ళీ మనం చేద్దాం అని అన్నారు. నాకు అప్పుడు ఇంకా ఐ వాజ్ లైక్ సో కొంచెం ఇదేంటి ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పిన డైలాగ్, అంటే అది చాలా బోల్డ్గా చెప్పాలన్నమాట. అంటే మగవాళ్ళైనా మీకే అంత స్వార్థం ఉంటే మిమ్మల్ని కన్నా ఆడవాళ్ళ మాకు ఎంత ఉండాలి అన్నది అసలు ఎంత గర్వంగా చెప్పే ఒక స్టేట్మెంట్. మేబీ మూవీ అంత అది క్యారీ చేసిందో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఆ క్యారెక్టర్కి మనం ఎంత న్యాయం చేస్తున్నామా అన్నది నా ఇది. ఎగ్జాక్ట్లీ. సో అలా మళ్ళీ నేను కొంచెం వాటర్ తాగి అది చెప్పిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఓకే ఫైనలీ ఐ డిడ్ అనుకున్నాను. తర్వాత ఓకే ఇన్నిసార్లు చెప్పిన తర్వాత ఇది చాలా బాగా వచ్చింది అని అన్నారు. అప్పుడు ఐఎమ్ లైక్ ఓకే థ్యాంక్ యూ అని, థ్యాంక్ గాడ్ అని. సో ఒక్కొక్కసారి ఆ మూడ్లో వెళ్ళడం కూడా కష్టమే, అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇమీడియట్గా అలా పలకలేము, వాయిస్ రాదు, ఇలా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఒక అంటే మీరు క్లాసికల్ సింగర్ కాబట్టి ఒకటి ఏదైనా మాకోసం ఎనీథింగ్ గణపతి సాంగే పాడేస్తాను. షూర్, ఐ ఫీల్ దట్ ఇట్స్ లిటిల్ ఈజీ ఫర్ మీ. అదంతా త్రోమ్ కూడా బాగాలేదన్నారు కదా. యా మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మనస స్మరామి, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం. సూపర్. సో ఈ మధ్యలో ప్రాక్టీస్ లేదు కాబట్టి స్టార్టింగ్ లో సింగింగ్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఏమైందంటే ఈ ఫ్యూజన్స్, ఈ రాక్ మ్యూజిక్ ఇవన్నీ అచ్చమైన క్లాసికల్లో కలిపేసి, అంటే ఐ షుడ్ నాట్ రియలీ కమెంట్ ఆన్ దిస్ బట్ దట్స్ వాట్ లైక్ ఐ ఫీల్. అచ్చంగా ఉన్న ఒక క్లాసికల్ మ్యూజిక్ ఇప్పుడు ఎక్కడ వింటున్నాము? ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఏదో గుళ్ళల్లో వినాయకుళ్ళు పెట్టిన చోట లేకపోతే ఎక్కడో చోట పాడుకోవడం తప్పించి, ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు ఒక క్లాసికల్ కాన్సర్టే చేయాలి అని అంటే నోబడీ యూజువలీ లిసన్స్ టు ఇట్. ఇప్పుడు అట్లా ట్రెండ్ చేంజ్ అయిపోయింది. సో ఐ థాట్ లైక్ ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తే హౌ ఐ షుడ్ గో అబౌట్ ఇట్ అనేది నాకు పెద్దగా ఐడియా చేసి దాని మీద వర్క్ చేయాలని అనిపించలేదు. బట్ ఇంట్లో పాడుకోవడం అలా ఇలా చేయొచ్చు అని ఇప్పుడు దట్ టు లాట్ ఆఫ్ సింగర్స్ ఆర్ దేర్, చాలా కాంపిటేటివ్ వరల్డ్. సో అలా ఇంకా ఎందుకో నేను క్లాసికల్, యాక్చువల్లీ అమ్మకి చాలా ఇష్టం ఉండేది. యూ హ్యావ్ డిఫరెంట్ వాయిస్ అంటారు, బట్ ఐ థింక్ నా ఫ్యూచర్ డూ లిస్ట్లో ఇది కూడా పెట్టుకున్నాను, క్లాసికల్ గురించి ఏదైనా చెయ్యాలి బాగా అని. పెయింటింగ్ సైడ్ ఎలా వెళ్ళారు మరి? పెయింటింగ్స్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ మై హాబీ అనమాట. పెయింటింగ్లో నాకు చాలా ఇష్టమైన ఒక హాబీ యాక్చువల్లీ. జనరల్గా ఆర్టికల్స్ అవి రాస్తూ ఉంటాను, అది ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను, బట్ పెయింటింగ్ చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది నాకు. అంటే ఇలా చూసి అలా వేసిస్తారా?
అలా పోర్ట్రేట్స్ చేయను, బట్ ఐ డూ అ కాన్సెప్ట్ పెయింటింగ్ అని అంటారు. యాక్చువల్లీ సపోజ్ ఇప్పుడు పర్సనాలిటీకి తగ్గిన ఒక పెయింటింగ్ ఇది నాకు తెలిసి ఎవరైనా ఇన్వెంట్ చేశారో లేదో నాకు తెలీదు. బట్ ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి చాలా కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, మేల్ ఆర్ ఫీమేల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలా ఒక కామ్ పర్సనాలిటీని నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే, దెన్ వాళ్ళకి తగినట్టుగా ఒక పిక్చర్ డ్రా చేయాలి. అంటే ఒక బీచ్ దగ్గర ఇప్పుడు కామ్గా ఉన్న వాళ్ళు ఎలా కోరుకుంటారు, వాళ్ళకి ఎలా ఉండాలనిపిస్తుంది, ఎప్పుడు చుట్టూ క్రౌడెడ్ లేదా లాడ్ ఆఫ్ లౌడ్ మ్యూజిక్ అలా ఇలా జనాల్లో వెళ్ళిపోవాలి చాలా అనేది ఏమి ఉండదు వాళ్ళకి. జస్ట్ సైలెంట్గా మన పని మనం చేసుకెళ్ళాలి, ఎప్పుడు ఒకళ్ళు చక్కగా ప్రశాంతంగా ఉండాలి, నా మటుకు నేను ఉండాలని. అలాంటి వాళ్ళకి ఎలాంటి పెయింటింగ్, ఒక బీచ్ దగ్గర ఒక ఇసుకతో అలా ఒక సన్షైన్ లేకపోతే ఒక సన్ రైజ్ సన్సెట్ సిట్యుయేషన్స్లో తీసుకుని బ్యాక్డ్రాప్ అదంతా వేసేసి ఒక అమ్మాయో అబ్బాయో అలా కూర్చుని అలా సీని చూసుకుంటూ అలా ఒక మూడ్ క్రియేట్ చేసి అలా ఒక పెయింటింగ్. ఇప్పుడు అదే బాగా లౌడ్గా ఫుల్ అవుట్ గోయింగ్ ఉన్నారు ఎవరైనా ఒక పర్సన్, సో వాళ్ళకి తగినట్టుగా ఏదైనా పెయింటింగ్ చేయాలి అని అంటే ఇంకా లాట్ ఆఫ్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ తీసుకుంటాను, లైక్ ఫ్లవర్స్ ఒక ట్రీ వేసి ఫ్లవర్స్ అన్ని చాలా ఇట్లా బ్లూమింగ్గా చూపించడం అలాంటివి, ఐ సంథింగ్ రిలేటెడ్ టు మైండ్స్ పర్సనాలిటీ అనమాట. సో దాట్ సార్ట్ ఆఫ్ పెయింటింగ్ ఐ డూ. తర్వాత సాండ్ పెయింటింగ్, తర్వాత చాలా రకరకాలుగా చేశాను, కాఫీ పెయింటింగ్, కాఫీ పెయింటింగ్ కూడా, కాఫీ పౌడర్ తో పెయింటింగ్, దట్స్ లైక్ సో నైస్ అన్నమాట. అది అది నేను ఇన్వెంట్ చేసింది కాదు, ఆల్రెడీ చేసిన్నారు, బట్ నేను నా స్టైల్లో చాలా వేరే వేరే ఇవన్నీ మిక్స్ చేసి చేసేవాళ్ళు, బట్ నేను ఓన్లీ కాఫీ పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తే ఇట్ వర్క్ వెల్, బాగానే వచ్చింది. సో వేసేదాన్ని అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం స్టాప్ చేశాను. బట్ యా డెఫినెట్లీ టైం ఉన్నప్పుడు ఇంకా సగం సగం వేసిన పెయింటింగ్స్ ఉంటాయి మా ఇంట్లో, అవి కంప్లీట్ టైం దొరికినప్పుడు ఎలా వెళ్ళి మళ్ళీ పెయింటింగ్ కి కూడా షుడ్ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ మూడ్, అంటే కాన్సన్ట్రేషన్ రావాలి. సో యూజువలీ రాత్రి లేట్ నైట్ 9-10 తర్వాత ఐ సెట్ ఆన్ మై పెయింటింగ్స్, కొంచెం చేస్తూ ఉంటాను, అప్పుడు కొంచెం అందరూ పడుకుంటారు, కామ్గా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో అంటే యూ హ్యావ్ మల్టిపుల్ టాలెంట్ యాక్చువల్లీ టాలెంట్స్, సో అన్నింట్లో అలా తలో చెయ్యి పెట్టేయకుండా అన్నిన్ని చేసుకుంటూనే ఒక్కొక్క దాంట్లో వాట్ ఈస్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్? ఇప్పుడు మీరు పెయింట్స్ కొన్ని ఇన్కంప్లీట్ చేసినవి ఉన్నాయన్న, అది కంప్లీట్ చేసి దానికంటూ ఒకటి 10 మందికి తెలియాలి కదా. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేది, అది మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా ఒక మంచి పెయింటింగ్స్ వేసే ఒక మంచి ఆర్టిస్ట్ అయినా ఎవరిని తీసుకున్నా సరే, మీరంటూ ఒక మనిషి ఉన్నారు, మీ టాలెంట్ ఏంటి అనేది ఈ రోజుల్లో 10 మందికి తెలియకపోతే, సో మీ టాలెంట్ అనేది అక్కడే ఉండిపోతుంది కదా. సో ఈ పాయింట్లో మీరు ఏమైనా ఆలోచించారా అసలు? నేను యాక్చువల్లీ పెయింటింగ్స్కి సంబంధించి అయితే అవి కంప్లీట్ చేసి మేబీ ఒక 1 or 2 ఎగ్జిబిషన్స్కి కన్సల్ట్ చేద్దామన్నది ఒక ప్లాన్ ఉంది నాకు. కన్సల్ట్ చేసి అక్కడ డిస్ప్లే పెడదాము, లైక్ ఇఫ్ ఎనీబడీ వాంటెడ్ టు బై ఆర్ పర్చేజ్ లైక్ అలా ఏదైనా, దెన్ ప్రాబ్లీ దట్ ఈస్ లైక్ గుడ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అని అనుకున్నాను. మేబీ దట్స్ మై నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ పెయింటింగ్. సింగింగ్ అనేటప్పటికీ ఇంకా సింగింగ్ ఎలా అంటే ఇట్స్ లైక్ నేను ప్రస్తుతానికి దీని మీద అంతగా నేను పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ డబ్బింగ్లో ఇంకా కొంచెం చేద్దాము, ఇప్పుడిప్పుడే లైక్ ఐమ్ గెటింగ్ అ బ్రేక్. సో ఇది ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను, దీని మీద వర్క్ అవుతోంది. సో దీని అయిన తర్వాత సైమల్టేనియస్గా దెన్ ఐ బిల్డప్ సమ్ కాంటాక్ట్స్ అండ్ దెన్ కోరస్ పాడడం అలా మూవీస్లోనే మెల్లమెల్లగా అలా స్టార్ట్ చేద్దాం, బికాజ్ సింగింగ్ అండ్ డబ్బింగ్ ఈజ్ లైక్ ఇంటర్లింక్డ్. సో మనకి డబ్బింగ్ కాంటాక్ట్స్లో సింగింగ్ కాంటాక్ట్స్ కూడా ఏవో కొన్ని అప్పుడప్పుడు తగులుతుంటారు. సో అలా కొంచెం అంటే ఐ కెనాట్ డైరెక్ట్లీ అప్రోచ్ ఎనీబడీ అండ్ సే నేను పాడేస్తానండి అంటే కాదు కదా. సో కొంచెం ఏదో గ్రౌండ్ వర్క్ మనం చేసుకొని ఉండాలి, సింగింగ్లో ఎంటర్ అయ్యే ముందే ఏదో కొన్ని పాడు ఉండాలి, లేదా యూట్యూబ్లో ఒకటి అసలు శాంపుల్స్ అడిగినా ఏం పాడారండి అని అడిగినా ఏదో ఒకటి చూపించాలి కదా. సో అలా కొన్ని కోరస్లు అలా ఇలా ఏదైనా ట్రై చేసి మెల్లమెల్లగా అది కూడా ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ మిమిక్రీలోకి వచ్చినప్పటికీ చాలామంది ఉన్నారు ఆర్టిస్ట్లు, యాక్చువల్లీ మిమిక్రీ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, మీకంటూ ఇది నేను బాగా చేయగలను లేదా ఇది మీరు చేసిన వాటిల్లో చాలా బా ఫేమస్ మీకు బాగా నచ్చింది అంటే ఏం చెప్తారు?
నాకు నచ్చింది ఇది కార్టూన్స్ అది, ఎందుకంటే చాలా రకాలుగా చెప్తూ వచ్చాయి ఇప్పటి వరకు. వాయిస్ ఓవర్స్లో తీసుకుంటే ఈలర్నింగ్ మాడ్యూల్స్, పిల్లల స్కూల్స్లో ప్రొజెక్టర్లో వేసి చూపించే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్, అక్కడ నుంచి కూడా అవి కూడా నేను కొన్ని స్కూల్స్కి చెప్పాను. అవి తర్వాత యాడ్ ఫిలిమ్స్, థియేటర్ యాడ్స్, కన్స్ట్రక్షన్కి సంబంధించిన కొన్ని యాడ్స్, తర్వాత రెయిన్బో హాస్పిటల్కి చెప్పాను రీసెంట్గా. సో ఇట్లా రకరకాలుగా చెప్తూ వస్తున్నా, చాలా హార్ట్ టచింగ్గా చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పింది అంటే ఈ నరేషన్ ఒకటి, ప్లస్ ఆ క్యారెక్టర్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతామన్నమాట. పిల్లలు నిజంగా ఒక నలుగురు పిల్లలకి మీరు నిజంగా అందులోకి వెళ్ళిపోయి, ఇట్స్ ఆల్ అబౌట్ యూనో, అది అది కూడా ఇట్స్ లైక్ కిడ్స్ సైకాలజీ. వాళ్ళని మనం స్టోరీ చెప్తున్నప్పుడు వాళ్ళు ఊహించుకుంటారు, ఓహో జింక అలా మాట్లాడిందా, అయితే ఎలుగుబంటి చాలా, కథ సారాంశం చెప్పినప్పుడు ఓహో ఎలుగుబంటి ఇలా చేసింది, అయితే మనం ఇలా అవ్వకూడదు, ఎలుగుబంటి చాలా బ్యాడ్ అన్నది వాళ్ళకి, వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు సారాంశం, వాళ్ళకే అర్థం అవ్వాలి. సో దిస్ ఇస్ లైక్ వెరీ మచ్ రియాలిటీకి చాలా దగ్గరగా అనిపిస్తుంది నాకు ఈ ప్రాజెక్ట్. సో నాకు అందుకే అందులో ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా పర్వాలేదు, బట్ ఇట్స్ it's you know, dubbing is not all about money also. What are the opportunities, what is that you are enjoying more doing it, annadi chaala ఇట్లాంటివి కొన్ని, ఎలాంటి ఎంత డబ్బులు పే చేసినా యూ ఫీల్ లైక్ సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ ఇప్పుడు సీ, ఇప్పుడు నేను జింక వాయిస్ చేసిన వెంటనే ద స్మైల్ విచ్ యూ హ్యావ్ గివెన్, దట్స్ ద సాటిస్ఫాక్షన్ విచ్ ఐ గెట్ చాలా ఇమీడియట్గా వావని అన్నప్పుడు ఐ ఫీల్ సో గుడ్. అందులో ఆ కిక్ అలా నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకేం క్యారెక్టర్స్ చెప్పారు? ఇవే మారుస్తూ ఉంటాం, ఎలుగు వంటి, సింహం, వీటికన్నిటికి సేమ్ అదే రిపీటెడ్, బట్ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్లో ఒకే చోట రావు, వేరే వేరే సీన్లో వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ సీన్లోనే మనము సింహం చూపించేస్తే మళ్ళీ ఎప్పుడో లాస్ట్లో సింహం మాట్లాడేలాగా, సో దెర్ విల్ బీ అ గ్యాప్. ఆ గ్యాప్లో నరేషన్ ఉంటుంది కొంచెం, సింహం ఇలా చెప్పింది అప్పుడు అలా ఇలా, సో కథ జరుగుతూ ఉంటుంది, మధ్యలో జింక వాయిస్, మళ్ళీ కథ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ మధ్యలో తెలుగు వంటి, సో అలా మిక్స్ చేసి పెట్టేస్తారు. అసలు మీరే పిల్లలకి స్టోరీస్ మీరే ఓన్గా వాయిస్ డబ్ చేసి పెట్టచ్చేమో? నేనే ఆలోచించాను ఎప్పుడన్నా? లేదు, ఇంకా అంత ఆలోచించలేదు, ఎందుకంటే నేను నా కాన్సన్ట్రేషన్ అంతా కొంచెం ఎక్కువ ఎక్కువ ఆపర్చునిటీస్ ఎలా తీసుకోవాలి, ఇంకా ఎలా అంటే ఏం ఇక్కడ దాకా రావడం కూడా ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. చిన్న చిన్నవి ఏ దొరికి ఏ పని దొరికినా అది చేసేయడం ఫస్ట్, అండ్ నేను వెళ్ళి వర్క్ అడగడం. ఐ నెవర్ హెజిటేట్ పీపుల్, యునో, ఫర్ ద పీపుల్ టు ఆస్క్ వర్క్. నేను చెప్తానండి, నాకు ఒక్కటి ట్రై చేస్తాను నేను, నచ్చకపోతే తీసేయండి, బట్ అట్లీస్ట్ యూనో నాకు నాకుగా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓకే నేను ట్రై చేశాను. అందులో ఒక లెర్నింగ్ పాయింట్ కూడా ఉంటుంది, ఓకే ఇంకా ఇలా చెప్పుంటే బాగుండేదేమో, సో విల్ టేక్ బ్యాక్ సంథింగ్. మళ్ళీ నేను అద్దంలో నిల్చున్నప్పుడు నాకు నేనుగా ఆ డైలాగ్ ఎందుకు రాలేదు అసలు అని చెప్పి ఇట్లా మాట్లాడుకుని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను ఎవరు లేనప్పుడు. సో ఇలా ఇంటర్వ్యూస్ కూడా ఐ గెట్ సో అబ్జెస్డ్ అన్నమాట. ఎప్పుడైతే ఈ సాహోకి చెప్పడం స్టార్ట్ చేశానో ఒక 1 మంత్ ముందు నుంచి ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తూ ఉంటాను, పెద్ద పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్లవి. టైం దొరికినప్పుడు వాట్ ఐ డూ ఇస్ సెల్ఫ్గా ఎంత డెవలప్ అవ్వచ్చు అన్నది, పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. సో అప్పుడు ఎలా చెప్తారు, అందరూ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, నోబడీ ఈజ్ బార్న్ విత్ అ సిల్వర్ స్పూన్, సో ఏదో ఒక ఒడిదుడుకులతో ఒక స్టేజ్కి రీచ్ అయ్యారు అని అంటే దే వుడ్ హ్యావ్ డన్ సో మచ్. సో ఎప్పుడైనా డబ్బింగ్ వాయిస్ టెస్ట్ వెళ్ళినప్పుడు అయ్యో వాయిస్ సెట్ అవ్వలేదండి అని అన్నప్పుడు ఒక చిన్న ఇది అనిపిస్తుంది, అయ్యో అయ్యి ఉంటే బాగుండేది కదా అని అలా అనిపిస్తుంది. బట్ అప్పుడు ఏం చేస్తాను, ఈ వీడియోస్ ఓపెన్ చేసి ఓకే ఇప్పుడు ఎంత పెద్ద మూవీకి చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా ఎన్నోసార్లు వాయిస్ రిజెక్షన్ అయ్యే ఉంటుంది, ఒక ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ ఎలా వస్తుంది, కరెక్ట్. సో అలా అనుకుని సెల్ఫ్ మోటివేషన్ అనమాట, ఆవిడెవరకు రిజెక్ట్ అయ్యి ఉంటుంది నాకు కూడా అయిందిలే పర్లేదు అనుకుంటాను, లేకపోతే కష్టం, ముందుకు వెళ్ళలేము ఇఫ్ యూఆర్ స్టక్ ఎట్ 1 పాయింట్. సో అలా కొన్ని ఇంటర్వ్యూస్ అన్ని చూసి ఓకే నేను కూడా ఇలా ఒక రోజు యునో సంబడీ షుడ్ టేక్ మై ఇంటర్వ్యూ, ఆ గోల్ అజీల్ చాలా ఉండేది, ఏదో ఒకటి చేస్తేనే యూ విల్ సిట్ ఆన్ దిస్ చైర్, అంటే యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్, కష్టపడాలి, సో దెన్ పీపుల్ విల్ అప్రోచ్ యూ, ఓకే ఇలా ఒక క్యారెక్టర్ చెప్పాలి లేదా ఎవరైనా ఇంటర్వ్యూకి అప్రోచ్ అవుతాడు. సో ఇవన్నీ నాకు చాలా ఇలా చాలా అబ్సెస్డ్గా ఫీల్ అయ్యేదాన్ని. So now, like, I'm happy. అంటే ఇది ఇలా ఎప్పుడన్నా ఆలోచించారా, ఇప్పుడు శృతి హాసన్కి వాయిస్కి ఇప్పుడు ఎవరో ఇస్తున్నారు, ఇప్పుడు కూడా చాలామంది వాళ్ళ ఓన్ డబ్బింగ్ కూడా ఇచ్చుకుంటున్నారు, ఈ హీరోయిన్కి అయితే నా వాయిస్ని ఎలా మాడ్యులేషన్ ఎలా చేయాలి, ఈ హీరోయిన్కి అయితే నా వాయిస్లా మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని ఎప్పుడైనా మీ ఓన్గా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా, ఎవరికైతే ఎక్కువ సూట్ అవుతుందని మీరు అనుకున్నారు?
హీరోయిన్స్ వైజ్ అంటే నేను ఎప్పుడూ అసలు హీరోయిన్కి నేను ఎప్పుడూ ట్రై కూడా చేయలేదు యాక్చువల్లీ. ఎందుకంటే హీరోయిన్స్ వచ్చేటప్పటికి చాలామంది నాకేం చెప్పారంటే ఒక ఇంకా చిన్నపిల్ల వాయిస్ లైక్ 20 ఇయర్స్, 22 ఇయర్స్, 23 ఇయర్స్ వాళ్ళు చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్లు చాలా యాప్ట్గా సెట్ అవుతుంది అని రైట్. అంటే ఇట్స్ లైక్ ఏజ్ వైజ్ కూడా ఉంటుంది డబ్బింగ్లో. ఒక కొంత ఏజ్ వచ్చేటప్పటికి కొన్ని సటిల్ క్యారెక్టర్స్, కొన్ని మెచ్యూర్డ్ క్యారెక్టర్స్, కొంతమంది వాయిస్లో వాళ్ళు 50లో ఉన్నా కూడా చెప్పగలుగుతారు. యాక్చువల్లీ సైలేష్ గారు టాబూక్ చెప్పేటప్పటికి ఎవరైనా 20స్లో ఉన్నారా? సో ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. వాళ్ళ వాయిస్ని బట్టి ఇప్పుడు బేస్ వాయిస్ ఉంటే అది 25లో ఉన్నా కూడా బేస్ వాయిస్ ఉన్నప్పుడు సూట్ అయ్యే అవకాశం ఉండదు. బట్ 50స్లో ఉన్నా కూడా వాళ్ళ వాయిస్లో ఒక చైల్డిష్నెస్ ఉంటుంది కొంతమంది వాయిస్లో. నేను అది అనుకుంటున్నాను, అంటే మేబీ నాలో అంత ఎలివేట్ చేయించలేదేమో ఎవరు లైక్ సౌండ్ ఇంజనీర్స్ వాళ్ళు. అలాంటి అవకాశాలు కూడా రావాలి యాక్చువల్లీ. కరెక్ట్. ఇప్పుడు ఇట్లా ఒక హీరోయిన్ వాయిస్కి ట్రై చేద్దాము అననే ఒక అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ ట్రై. బట్ అలాంటివి ఇంకా అంత ఎలివేట్ చేసే ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ ఐ థింక్ హీరోయిన్స్కి కూడా చెప్పాలనే అనుకుంటున్నాను. లైక్ హూ డజన్ వాంటెడ్ టు టెల్ టు అ హీరోయిన్ అండ్ ఇన్ ద హోల్ మూవీ. సో అది నేను నాకుగా నేను ట్రై చేయలేదు. బట్ డెఫినెట్లీ ఏదైనా వాయిస్ సూట్ అవుతుంది చెప్పించగలుగుతాము అని అనుకుని ఎవరైనా చేస్తే ఐఎమ్ లైక్ ఆఫ్ కోర్స్ ఐ విల్ బి హ్యాపీ. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లానింగ్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అందరూ రెగ్యులర్గా అడిగేదే, బట్ అడగాలి కదా ఫైనల్లీ, అల్టిమేట్గా అడగాల్సిన క్వశ్చన్ అదే. ఏ ఛానల్ వాళ్ళైనా ఏ జర్నలిస్ట్ అయినా. సో ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు డూ, అంటే ఇది ఆల్రెడీ విచ్ ఇస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ కొంచెం టువర్డ్ సక్సెస్ వెళ్తున్నానని అనుకుంటున్నాను. ఒక్క స్టెప్ ఎక్కాను అనుకుంటున్నాను. సో ఇంకా హై ఇంకా ఎక్కువ ఎక్కువ రేంజ్కి వెళ్ళాలనేసి డబ్బింగ్ ఫర్ షూర్ ఐ విల్ కంటిన్యూ. తర్వాత సైడ్ బై సైడ్ విప్రోలో కూడా ఐ గాట్ అన్ ఆఫర్, సో ఐ హ్యాడ్ టు వర్క్ ఫర్ విప్రో ఇప్పుడు. సో కార్పొరేట్ ఇండస్ట్రీ జాబ్, ఫ్యామిలీ ప్లస్ ప్యాషన్, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఏది కొంచెం అటు ఇటు అవ్వకుండా, అంటే ఇప్పుడు ఒక్కదాని మీదే ఫోకస్ చేయలేం కదా, బికాస్ దట్ స్టేజ్ హస్ గాన్. సో నవ్ ఇట్స్ లైక్ యు నో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ చేస్తూ ఇది ప్లస్ మధ్య మధ్యలో సింగింగ్, డబ్బింగ్లోనే సింగింగ్ దారి కూడా వెతకాలనుకుంటున్నాను. సో యా, ఏమైనప్పటికీ ఇంకా మీకు బోల్డ్ అని మంచి ఆఫర్స్ రావాలి, ఎంతో పెద్ద పెద్ద మూవీస్లో సక్సెస్ అవ్వాలి మీ వాయిస్. ఈ వాయిస్ ఖచ్చితంగా శ్రీవల్లి దేవసేనదని రికగ్నైజ్ చేసే రోజు డెఫినెట్గా వస్తుందని, రావాలని ఐ డ్రీమ్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హాయ్, నా పేరు శ్రీవల్లి దేవసేన, నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని. సో నా ఇంటర్వ్యూ అంజలి గారితో ఐ డ్రీమ్ ఛానల్లో మీరు చూడొచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.